యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరు కోపం బస్తే గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ పదవ తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటివాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది కన్నా నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచితే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకుని తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ రమేష్ అలాగే తీయడం మొదలెట్టాడు అతడి మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన మేకుకి చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయివేసి నువ్వు ఎదుటి వాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ల మనసులో నువ్వు ఒక మేకును దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ల మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లో నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు